ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటారు గదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. యోహాను సువార్త 14:28. సహోదరి సహోదరులారా, ఏసయ్య ఈ లోకాన్ని విడిచి తండ్రి యొద్దకు వెళ్లే గడియ వచ్చినప్పుడు తన శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. ఆయన వెళ్ళి వారి యొద్దకు వచ్చేదనని తండ్రి ఆయన కంటే గొప్పవాడు గనుక వారు ఆయనను ప్రేమించిన ఎడల ఆయన తండ్రి యొద్దకు వెళ్లటమును బట్టి వారు సంతోషింతురని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, శిష్యులు ఏసయ్యను ప్రేమించారు. కానీ వారి ప్రేమ ఉండవలసిన రీతిలో ఉంటే వారు తమ గురించి కాక ఆయన గురించి, ఆయన నెరవేర్చడానికి వచ్చిన పని గురించి, ఆ పని యొక్క ముగింపు గురించి ఆలోచించేవారు. తండ్రి సన్నిధిలో ఆయన పొందబోయే మహిమను బట్టి ఆనందించేవారు. కానీ శిష్యులు ఆ విషయాన్ని సంపూర్తిగా గ్రహించలేకపోయారు. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచినో అదే, కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచుననేను. ప్రియులారా, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచువారికిని, పరిశుద్ధపరచబడువారికిని అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనిను. మరియు నేనాయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియో చెప్పుచున్నాడు. ప్రియులారా, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెను దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగోరుచున్నారు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడైయుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అని. సహోదరి సహోదరులారా, జీవముగల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.
నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలే అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మా కొరకు సిలువలో రక్తము కార్చావు, నీ ప్రాణాలు అర్పించావు, మరణాన్ని గెలిచి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై మరలా మా కొరకు రానయ్యున్నావు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. మేము నీ యందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకొని నీకు సాక్షులముగా ఈ లోకములో జీవించుటకు సహాయము దయచేయమని మా మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారమై నీవు ప్రత్యక్షమైనప్పుడు మాకు తేయబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.